ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా నేడు వికారాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పూర్తి చేశారు. వికారాబాద్ సభావేదికగా గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు నడు తెలుసుకుందాం. రాములు, దాదాపు అన్ని సభలు అంటే అన్ని నియోజకవర్గాల పరిధిలో సభలు నిర్వహించిన కేసీఆర్ తాజాగా ఇవాళ వికారాబాద్ సభలో ప్రసంగించబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఇక హైదరాబాద్ మీనే అన్ని నియోజకవర్గాల్లో పాల్గొన్నారు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పరమేష్. రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ నెల 12న జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించిన విషయం తెలిసింది. ఇప్పటికే ఓరావరిగా జాతీయ పార్టీ నేతల నాయకులు మరియు రాష్ట్ర పార్టీ నేతలందరూ కూడా రోడ్ షోల పేరుతో ప్రచారాల పేరుతో ప్రత్యేక ప్రచారం వచ్చింది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 సాధించి మంచి దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా 16 ఎంపీ స్థానాలను గెలుపొందన లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధినేత అనేక లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఈ రోజు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకి పెద్ద ఎత్తున దిశాదశ నిర్ణయించనున్నారు. 11 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిన ఉద్దేశం, గెలిపిస్తే 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఉపయోగపడే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పి కార్యకర్తలకు చెప్పన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో చెవేళ్ల పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సభ యొక్క ఫెయిల్ కావడంతో, నిర్వహించిన సభ ఫెయిల్ కావడంతో ముఖ్యమంత్రి మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మూడు పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో, నాయకులతో మాట్లాడి, విద్యార్థులతో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతా ఉంది. ఇప్పటికే జిల్లాల టూర్లు రద్దు చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవేళ్లలో కొండా విషయం రజిత్రెడ్డి గెలుపు కోసం, మల్కాజ్గిరి లో మర్రి రాజశేఖర్ గెలుపు కోసం, సికింద్రాబాద్ లో తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ మూడు పార్లమెంట్ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ మిగతా జిల్లాల్లో రోడ్ షోలను కూడా సంఘటించుకుని ఈ మూడు స్థానాల్లో మూడు లోక్సభ పరిధిలోనే ఎక్కువ శాతం రోడ్ షోలు నిర్వహించిన విషయం తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా పార్టీ నాయకులతో కోఆర్డినేట్ చేయడం, ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులను ఎప్పటికప్పుడు మందలించడం, ఇన్ఛార్జ్ కూడా మందలించడం కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తేడాలు రావద్దు, ఎక్కడ కూడా మెజార్టీ విషయంలో కూడా భారీగా రావాలి. అయితే మరోవైపు నిజామాబాద్ విషయంలో కూడా పార్టీ గందరగోళానికి పరిస్థితి నెలకొన్నది. అక్కడ కవిత, కేసీఆర్ కూతురు కవిత పోటీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ రైతులు ఏదైతే ప్రభుత్వానికి ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా రైతుల సమస్య, ముఖ్యంగా పసుపు బోర్డు రైతుల సమస్య తెలవాలనే ఉద్దేశంతో దాదాపు 185 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో కొత్త గందరగోళానికి దారితీస్తా ఉంది. అది కోర్టులో ఉన్నప్పటికీ కూడా రైతులు వేసిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిటిషన్ కూడా వాయిదా వేయాలని పిటిషన్ కూడా తిరస్కరించడంతో 11 తారీఖున జరిగే ఎన్నికలు కూడా ముమ్మరం చేస్తా ఉన్నారు. రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం రైతులు కూడా భారీ ప్రదర్శన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మొదటిసారి బాధ్యతలు చేపట్టాక ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 16 ఎంపీ స్థానాన్ని కలిసి తీరాల్సిందేనన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారు పరమేష్. రైట్, థ్యాంక్ యూ రాములు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.